తెలంగాణ కాంగ్రెస్కి మనకే సంబంధం లేదు. తెలంగాణ స్టేట్ వేరు, కలిసి ఉన్నప్పుడు అయితే మాట్లాడేవాళ్ళం, కానీ తెలంగాణ స్టేట్లో కూడా ఎక్కువ రోజులు చూడరు కదండి ఎవరిని. అహంకారం ఎక్కువ రోజులు ఉండదు, కుటుంబ పరిపాలన ఎక్కువ రోజులు ఉండదు. మనం ఎంత మంచి చేసినా కూడా దోచుకునే దాచుకునే అక్కడ ఆయన చేసింది అంతే కదా. ఇదివరకు మొత్తం కుటుంబ పరిపాలన ఎవరిని అడిగినా కూడా అర్బన్లో అంతా ఏంటంటే ఏ ఫ్లైఓవర్లు ఏ చేశారు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉందండం వల్ల అర్బన్లో సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి. రూరల్ మొత్తం ఎక్కడ చూసినా వాళ్ళు పెట్టిన పథకాలే తెలంగాణలో వాళ్ళకి తిప్పికొట్టాయి. ఎక్కడ దళిత బంధు కానీ రైతు బంధు కానీ 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నవాడు కూడా రైతు బంధు ఇచ్చారు. మరి అవన్నీ వాళ్ళలో ఉన్న లోపాల వల్ల, కాంగ్రెస్లో ఉన్న ఐక్యత వల్ల అద్భుతంగా రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఎప్పుడూ మనమే అంటే ఎలాగండి, ఫెవికల్లాగా అదుకుని నేనే కూర్చుంటాను, సీటు నాదే, మొత్తం రాష్ట్రం మొత్తం నాదే, నేనే దోచుకోవాలి దాచుకోవాలి, ఇంకెవడో బాగుపడకూడదు, పైకి రాకూడదు, దళితులకు అధికారం ఇవ్వకూడదు అని అంటే భూస్థాపితాలు అన్నీ ఏంటి అడిగారు. ఐక్యతగా ఉండాలి. మనం ఎంత కవ్వించినా కూడా మనం ఎటువంటి ఆవేశాలకు లోను కాకుండా మన ఆయుధం 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఆయుధం ఓటు. ఆ ఓటు ద్వారా బలిజల ఐక్యత ఏంటనేది ఈసారి చూపిస్తారు. ఈసారి బలిజల ఐక్యత చాలా గట్టిగా ఉంటుంది, వర్డిక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది, రాష్ట్రానికి కూడా దరిద్రం పోద్ది, మంచి అద్భుతమైన పరిపాలన వస్తుంది. నన్ను పోటీ చేయమనమంటే ఎక్కడి నుంచైనా నిలబడతాను నేను. నేను ఏమన్నానంటే అనకాపల్లి బెల్లం ఉన్నాడు కదా మన ఐటీ మినిస్టర్, అక్కడ నిలబడినా నిలబడతా, లేకపోతే శాంబాబు, మా శాంబాబు నా క్యారెక్టర్ ఇచ్చాడని ఓ ఏడ్చాడు కదా అంబటి రాంబాబు, ఆయన ఏంటంటే నాకు నిజంగా డైలాగులు చెప్పడం, పరిగెట్టడం, ఫైట్లు చేయడం అక్కడ వరకు అయితే నేను బాగా చేయగలుగుతాను, కానీ డ్యాన్స్ నిజంగా ఆయన చేసినట్టు నాకు రాదు. రేపొద్దున ఆయన ఏదన్నా జబర్దస్త్ ప్రోగ్రాంలు కాటికి పనికొస్తాడు ఓడిపోయినా కూడా. సో ఎప్పుడు ఒకళ్ళ మీద పడి ఏడవటం తప్ప. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రోజా గారు గుడ్ మార్నింగ్ కొత్తగా చెప్పింది, ఆమె ఇలా అంది ఇలాగ. మా నాయకుడు వైజాగ్ వెళ్ళినప్పుడు ఇలా అంది, అది అది అసభ్యం కాదు. ఓ దాడి సత్యనారాయణ గారు మాట్లాడిన దాన్ని మేము ఖండిస్తున్నాం. ఒక పార్టీలకు అతీతంగా ఒక మహిళ మీద అలాంటి మాటలు మాట్లాడటం అనేది తప్పు. కానీ మనమేంటి, మనం ఏం చేస్తున్నాం దీనికి ఉత్తరాది? మన చెన్నై నుంచి మరి వాళ్ళకి తెలియదు కదా, వారం జరిగిన వారానికి హీరోయిన్ అందరూ స్పందించారు, ఆవిడకి ఇలా జరిగిందని మేము బాధపడుతున్నామని చాలా ఇదిగా క్లెజరన్లు వేసుకుని ఎన్ని చేశారు. అంత ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గంలో చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఏమీ మాట్లాడలే, నారాయణ స్వామి గారు డిప్యూటీ ఏమి మాట్లాడలే, ఎమ్మెల్యేలు మాట్లాడలే, మహిళా ఎమ్మెల్యేలు మహిళా మంత్రులు ఒక్కలైనా మాట్లాడారా? ఎవరూ మాట్లాడలే. ఇదేంటంటే అహంకారం ఎక్కువ రోజులు ఉండదు, కాలగర్భాన్ని కలిసిపోతారు. రేపు చూడండి, ఇప్పుడు కరెక్ట్గా నోటిఫికేషన్ రాగానే జంపింగ్ జపాంగులు అంటాం మేము సినిమా డైలాగులు, ఎంతమంది ఎటు నుంచి ఎటు దూకుతారు అంటాకి నా దగ్గర మేము చేసిన సర్వేలో 136 సీట్లు మిశ్రమ ప్రభుత్వానికి ఉంది, దూకి వెళ్ళిపోయే వాళ్ళు 79 మంది ఉన్నారు బయటికి. అయ్యా మీకు దండం పెడతాం, ఇప్పుడు జరుగుతున్న చర్చలు మేము అదేంటే ఒక పార్టీలో ఉంటే మాకు కష్టం, కానీ మీ ఇద్దరు మద్దతు ఉంది, మేము గెలుస్తాం, మమ్మల్ని క్షమించండి, మేము ఖర్చు పెట్టుకుంటాం, పేద ప్రజలను చూస్తున్నామని చెప్పి చాలామంది ఉన్నారు రెడీగా. బట్ ఆమెన్నీ అధినాయకత్వం చూస్తారు, నిర్ణయిస్తారు. రానున్నది ప్రజారాజ్యం. దుమ్మెత్తి పోస్తాం, చేయంటను, ఇంకా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. ఈసారి 135 సీట్లు ఎలియన్స్ అసెంబ్లీ, 21 పార్లమెంటు వస్తాయి, ఇది రికార్డ్ చేసి పెట్టుకోండి. మళ్ళా మీరు గెలిచాక వెయిటే కంటున్నాను గ్యారంటీ. మొన్న విజయనగరం సభతోటి చాలా అద్భుతాలు వస్తాయండి రాష్ట్రంలో. రానున్నది 100 రోజుల్లో పరిపాలన అద్భుతంగా ఉంటుంది, మిశ్రమ ప్రభుత్వం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా నిజంగా ప్రజల్లో మేమందరం దగ్గరుండి చూసాం, జనాల్లో ఉండి చూసాం. ప్రజలు ఏమంటున్నారంటే డబ్బు మీద ఆశ లేదు, పదవి మీద ఆశ లేదు, పేద ప్రజల కోసం పుట్టినటువంటి మహానుభావుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన సిద్ధాంతాలు ఇలాగే ఉండాలి, ప్రజల్లోకి ముందుకెళ్ళాలి. 25 కేజీల బియ్యం కోసం కాదు మన ఆరాటం, 25 కేజీల మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆరాటం, అదే జనసేన సిద్ధాంతం. మహిళలు అంతా చూస్తే ఒక సముద్రంలాగా ఉందన్నమాట. ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే రోజున ఎలా ఉంటుందో అలా ఉంది మొన్న సభ. సో ఆయన చెప్పిన మాట నిజంగా ప్రతి
ఓటర్కి ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలకి స్ఫూర్తిదాయకం. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే అవతల పడేశారు. ఇది కోలుకోవాలంటే మనం అందరం కలిసి ఉండాలి. 10 ఏళ్ళు కలిస్తే కానీ ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి ముందుకు రాదు అని చెప్పటం, మిగతా వాళ్ళు మాట్లాడటం ఏముందంటే నోర్లు ఎప్పుడు పెనాయిలతో కడిగినా పోవు, మంచి మాట్లాడినా కూడా చెడుగా తీసుకుంటారు. మీరు వై నాట్ 175 మన అంబటరాంబాబు గారు మాట్లాడతారు కదా, 175 వస్తాయని. ఇప్పుడు రమ్మనండి 175. నీకు అంత ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు 92 మంది నువ్వు ఎందుకు మార్చుకుంటున్నావు? ప్రజల్లో ఎలా ఉందంటే ఒక ఉప్పెన వచ్చే ముందు ప్రశాంతత ఎలా ఉంటుందో, ఒక సునామీ వచ్చినప్పుడు ప్రశాంతత ఎలా ఉందో, ఆ రకమైన ప్రశాంతత ప్రజల్లో ఉంది. వారు బ్రహ్మాండంగా వర్డిక్ట్ జనసేన తెలుగుదేశం జెండాల వల్ల ఈ రాష్ట్రంలో శాంతి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి, ఈ రాష్ట్రంలో మహిళలకు కానీ పేద ప్రజలకు కానీ రైతులు కానీ అందరికీ అద్భుతాలు జరుగుతాయి ప్రభుత్వం వచ్చాక. అది మన బుక్కపట్ల మండలంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి సత్యసాయి జిల్లా, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బలిజ సోదరులు ఈరోజు ఇక్కడ కృష్ణదేవరాయ విగ్రహం ఆవిష్కరణకి నన్ను పిలవటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చాం బలి సోదరుల ఐక్యత, బలి సోదరుల ఉన్నటువంటి మనం ఏంటి, ఎక్కడున్నా బలి సోదరులు అట్టడుగులో ఉంటున్నారు. మనం అందరం ఒక ఐకమత్యంగా ఉండాలి. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ కృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణ చాలా అద్భుతంగా జరిగింది. అలాగే మా చంద్రశేఖర్ గారు సోదరులు, అలాగే దాసరి రాము గారు, ఇతర నాయకులు చాలామంది వచ్చారు. సో కృష్ణదేవరాయల గొప్పతనం, కృష్ణదేవరాయలు ప్రజలకి ఎలా పరిపాలించారు అవన్నీ వివరించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొంది. తెలంగాణ కాంగ్రెస్కి మనకే సంబంధం లేదు. తెలంగాణ స్టేట్ వేరు, కలిసి ఉన్నప్పుడు అయితే మాట్లాడేవాళ్ళం, కానీ తెలంగాణ స్టేట్లో కూడా ఎక్కువ రోజులు చూడరు కదండి ఎవరిని. అహంకారం ఎక్కువ రోజులు ఉండదు, కుటుంబ పరిపాలన ఎక్కువ రోజులు ఉండదు. మనం ఎంత మంచి చేసినా కూడా దోచుకునే దాచుకునే, అక్కడ ఆయన చేసింది అంతే కదా ఇదివరకు మొత్తం కుటుంబ పరిపాలన. ఎవరిని అడిగినా కూడా అర్బన్లో అంతా ఏంటంటే ఏ ఫ్లైఓవర్లు ఏ చేశారు, ట్రాఫిక్ ఎటుకు ఇబ్బంది లేకుండా ఉందనడం వల్ల అర్బన్లో సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి. రూరల్ మొత్తం ఎక్కడ చూసినా వాళ్ళు పెట్టిన పథకాలే తెలంగాణలో వాళ్ళకి తిప్పికొట్టే. ఎక్కడ దళిత బంధు కానీ రైతు బంధు కానీ 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నవాడు కూడా రైతు బంధు ఇచ్చారు. మరి అవన్నీ వాళ్ళలో ఉన్న లోపాల వల్ల, కాంగ్రెస్లో ఉన్న ఐక్యత వల్ల అద్భుతంగా రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఎప్పుడూ మనమే అంటే ఎలాగండి, ఫెవికల్ లాగా అదుకుని నేనే కూర్చుంటాను, సీటు నాదే, మొత్తం రాష్ట్రం మొత్తం నాదే, నేనే దోచుకోవాలి దాచుకోవాలి, ఇంకెవడో బాగుపడకూడదు, పైకి రాకూడదు, దళితులకు అధికారం ఇవ్వకూడదు అని అంటే భూస్థాపితాలు అన్నీ